एक युवक मोबाइल निकालने की कोशिश में दो बड़ी चट्टानों के बीच गुफा में फंस गया। वो करीब 48 घंटे तक चट्टानों के बीच ही फंसा रहा। उसका रेस्क्यू करने जेसीबी बुलानी पड़ी और पत्थर तोड़कर उसे बचाया जा सका। मामला तेलंगाना के कामारेड्डी जिले का है। बताया गया कि 35 साल का राजू नाम का मजदूर बीते मंगलवार को जंगली इलाके से गुजर रहा था, जहां जंगली जानवरों से बचते हुए उसने बड़े बड़े पत्थरनुमा चट्टानों पर चलने का फैसला किया। इस दौरान उसका मोबाइल फोन हाथ से छूटते हुए चट्टानों के बीच कम चौड़ी दरारों के बीच जा गिरा। इसके बाद राजू ने उसे निकालने की काफी कोशिशें की, लेकिन गहरी और सकरी चट्टानों के चलते वो मोबाइल नहीं निकाल पाया। फोन निकालने के चक्कर में राजू का पैर फिसल गया, जिससे शरीर सकरी चट्टानों में जाकर फंस गया था। जब राजू रात तक घर नहीं लौटा तो घबराए परिवार वालों ने उसे ढूंढना शुरू किया और उसे खोजते हुए परिजन जंगली इलाके में पहुंचे, जहां उन्हें राजू की चीख पुकार सुनाई दी। इसके बाद स्थानीय पुलिस को सूचना देते हुए प्रशासन ने समय रहते रेस्क्यू ऑपरेशन शुरू किया। राजू चट्टानों में बुरी तरह फंस गया था, जिससे वो खुद को बाहर तरफ नहीं खींच पा रहा था। दो दिन गुजरने के बाद प्रशासन ने हल्का विस्फोट कर राजू को सुरक्षित बाहर निकालने में कामयाबी हासिल की। ఒక వ్యక్తి రాళ్ల మధ్యలో ఇరుక్కొని ఉన్నాడని సమాచారం అందించడమే రావడం జరిగింది. వచ్చిన తర్వాత అదేవిధంగా పోలీసు వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ వర్క్ చేస్తుంది. జేసీబీ ద్వారా అతనికి కొద్దిగా టైంలో సహకరిస్తూ అతన్ని మాట్లాడిస్తూ ఉంటాం. అతనికి ధైర్యం చెప్తూ ఇక్కడ చర్యలు చెప్తుంది. కామారెడ్డి డివిజన్ పరిధిలో మాచారెడ్డి పోలీస్ స్టేషన్ ఏరియాలో రెడ్డిపేటలో నిన్న ఇక్కడ వేటకని వచ్చిన రాజు ఇక్కడ తిరుక్కుంటూ సెల్ ఫోన్ ఇక్కడ నడుస్తుంటే గుట్ట మీద సెల్ ఫోన్ పడిందని ఆ సెల్ ఫోన్ తీసుకోవడానికి పోయి ఈ గుట్ట సందులో కళ్ళలు ఇరుక్కోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు నిన్న చెప్తే మంచిగా ఉండేది, నిన్న వాళ్ళు తీర్థాలని ట్రై చేసుకున్నట్టు ఎవరు చెప్పాలి, సర్పంచ్ కానీ ఆ ఊరు ఎవరికి చెప్పలేదు, మనకు కూడా చెప్పలేదు. ఈ రోజు మధ్యాహ్నం మనకు తెలిసింది ఏమంటే మనం సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, జేసీబీ వచ్చి వైపు రాళ్ళు కరెక్ట్ మనం నిలబడే దగ్గర ఇక్కడ ఉన్నాడు. అతనికి ఇప్పుడు ఆల్రెడీ మనకు వాటర్ కొద్దిగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవి పంపించడం జరిగింది. ఈ అతను ఇప్పుడు సేఫ్గానే ఉన్నాడు, కానీ ఒక గంట రెండు గంటలు మనం ఒక రెండు రాళ్ళు పిలిస్తే అతన్ని తీయడానికి ఛాన్స్ ఉంది. అతని పేరు రాజు.